ప్రతిరోజు దేవోక్తి. మనుషులందరినీ సమానంగా చూడవలసిన నీవు కులాల వారీగా తక్కువ కులం ఎక్కువ కులం అంటూ చూస్తున్నావంటే నువ్వు రాజ్యాంగబద్ధుడివా? చెప్పు, రాజ్యాంగబద్ధుడివా? దేవుని పిల్లలారా అంటే ఏ కాలంలో ఏ సందర్భం ఎవరికి సంబంధించిందో చెప్పబడిందే బైబిల్. కాలానుగుణంగా సందర్భానుసారంగా ఎవరు ఎవరికి చెప్పారు, ఏ కాలంలో రాయబడింది, ఈ కాలానికి అది వర్తిస్తాదా, ఈ కాలంలో ఉన్న ప్రజలు దాన్ని అనుసరించొచ్చా లేదా, ఇలాంటి ఎన్నో సంగతులు సమ్మేళనమే బైబిల్. బైబిల్ అర్థం కావాలంటే ఇవన్నీ మనం ఆలోచించాలి. క్రైస్తవులుగా మనం ఏది అనుసరించాలో ఏది అనుసరించకూడదో, ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో, ఏది నేర్చుకోవాలో ఏది నేర్చుకోకూడదో, లేదా ఏ దేనిని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలో, దేనిని చూసి విడిచిపెట్టాలో, దేనిని చూసి ఏది నేర్చుకోవాలి, ఒక్కొక్క వ్యక్తి నుండి ఏది నేర్చుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి సంగతి ఏది మనం అనుసరించాలి, ఏది మనం అనుసరించకూడదని మన కొరకు, క్రైస్తవుల కొరకు మాత్రమే పాత నిబంధన. క్రైస్తవులు పాత నిబంధన గ్రంథంలో జరిగినవన్నీ తెలుసుకుని నేర్చుకుని లేదా జరిగినవన్నీ ఏది అనుసరించకూడదు, ఏది అనుసరించాలో కాలానుగుణంగా సమయోచితంగా బుద్ధి కలుగుటకై చదివి నేర్చుకోవడానికి ఉన్న సంగతులు కేవలం పాత నిబంధన క్రైస్తవుల కోసమే. ఇప్పుడు నూతన నిబంధన ప్రపంచ ప్రజలందరి కోసం ఇవ్వబడింది, ప్రపంచ ప్రజలందరి కోసం ఇవ్వబడింది నూతన నిబంధన. మరి పాత నిబంధన ఇస్రాయేలుల కొరకు ఇవ్వబడింది, క్రైస్తవుని దగ్గర ఇంకా ఎందుకు ఉంది? అక్కడ ఆ మూలంలో నుంచి వచ్చినవాడు నేను నమ్మిన క్రీస్తు కనుక ఆ క్రీస్తుకు మూలమైన పితరుల జాబితా అంతా మాకు తెలియాలి కనుక. నిజంగా ఈరోజు మతోన్మాదులు అంటున్నట్టు బైబిల్లో విగ్రహారాధికులను చంపేయమని ఒకవేళ నూతన నిబంధనలో ఎక్కడైనా ఆజ్యుందని చూపించండి, ఎక్కడైనా పోని. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఎవరైనా దేశంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారు? అలాంటి వారు ఎవరైనా ఎవరినైనా ఎవరి మీద దాడి చేశారు? ప్రార్థన చేసుకుంటున్న కోటిరెడ్డి గారిని ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున నరికాడు ఒక మతోన్మాది. నిత్యం అతను తెల్లవారే ప్రార్థన చేస్తూ ఉంటాడు, మాకు ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతను ప్రార్థన చేసుకుంటే నీకే. ఇస్లాం సోదరులు రోజుకు 4-5 సార్లు మన ఇంటి పక్కనే వినపడుతుంటుంది అలా, నీకు తెలుసు కదా. ఏ ఎల్లు నువ్వేం చేస్తావు, ఏం చేయగలవా, అది నీకు డిస్టర్బెన్సా, లేదు కాదనుకుంటున్నావా, అవుననుకుంటున్నావా, నువ్వేమైనా చేయగలవా, చేయలేదు. ప్రార్థన చేసుకుంటే వెళ్ళి గొడ్డలతో నరుకుతావా? ఎవరెవరి మీద దాడి చేస్తున్నారు ఆలోచించండి. దేవుని వర్లరు ఒక ముసలావుడిని రాడుతో కొట్టి చంపేశాడు మరొక దౌర్భాగ్యుడు, ఒక ముదుసలి తల్లిని. దేవుని పిల్లలారా, ఎవరు కత్తులతోటి కర్రలతోటి ఈరోజు సాధనాలు చేస్తున్నారు చెప్పండి? క్రైస్తవుడు ఎక్కడైనా సరే కత్తులతో, ఏ సంఘాలైనా కత్తులతో శపథాలు చేసినట్టుగా లేదా సాధనాలు చేసినట్టుగా ప్రతిజ్ఞలు చేసినట్టుగా ఎక్కడైనా ఉందో చరిత్రలో, భారతదేశ చరిత్రలో కర్రలతో కత్తిస్వాము కర్రస్వాము సంఘాల్లో నేర్పిస్తున్నట్టు ఎక్కడ ఉందా? ఉందా చెప్పండి, ఉందా? లేదే. కానీ ఎక్కడుంది? ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారు, ఎవరు ఎవరి మీద హత్యకు ప్రయత్నిస్తున్నారు, ఎవరు ఎవరిని అత్యాచారం చేస్తున్నారు, ఎవరు ఎవరిని అత్యాచారం చేస్తున్నాడు? ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అత్యాచారం చేసి ప్రశ్నించిన తండ్రిని, ఆ స్త్రీ తండ్రిని భయంకరంగా చంపిన ఘనత ఎవరిది? క్రైస్తవులదా? ఎమ్మెల్యే ఎందులో ఉన్న ఎమ్మెల్యే, ఏ మతంలో ఉన్న ఎమ్మెల్యే, ఏ మతంలో ఉన్న ఎంపీ? ఒకడు ముసలోడు చిన్న పాపని పాడు చేసి చంపేస్తాడు. ఇప్పుడు ఈ 2-3 రోజులుగా హల్చల్ చేస్తున్న విషయాలండి. ఏ మతానికి చెందినవారు వీళ్ళంతా? బైబిల్ ప్రచారం హత్య అత్యాచారంతో పోలుస్తావా? ఏ ప్రచారం చేయకుండా హత్యలు అత్యాచారాలు చేసేస్తున్నారు మీరు? మిమ్మల్ని ఏం చేయాలి? అడిగేవాడు లేడని, ప్రశ్నించేవాడు లేడని, ప్రశ్నించిన మాలాంటి వారిని కూడా మన క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసా? అలాంటి ప్రసంగాలు చేస్తే మీరు వెళ్ళిపోతారు, మా మీదకి వస్తాయి, మీరు మాట్లాడొద్దు మాట్లాడొద్దు మాట్లాడొద్దు. ఎంతకాలం పిరికి వారు ఉంటారు, ఎంతకాలం పిరికి ఇలాగే ఉంటే, మరలా గనుక ఈ ప్రభుత్వమే ఉంటే దేశ పరిస్థితి ఏమైపోద్దో ఒక్కసారి ఆలోచించండి.
ఈ నాలుగు సంవత్సరాలలో ముందున్న పరిపాలనలో లేనంత అవినీతి, అక్రమం, అన్యాయం మూటగట్టుకుంది దేశం. లెక్కలు చెబుతున్నాయి, గణాంకాలు చెబుతున్నాయి. నేనన్నమాట కాదు ఇది. దేవుని ప్రజలారా, ఎందరో సామాన్యులు ఈరోజు, ఎందరో పేదవారు ఈరోజు నలిగిపోతున్నారు దేశంలో. ఏ మతం వలన? ఏ ప్రచారం వలన? బైబిల్ ప్రచారం వలన. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే ఏంటో వారికి తెలియక మనవారు కూడా బైబిల్లో ఉన్నది ఏది ప్రచారం చేయాలో అన్యుల మధ్యకి వెళ్ళి దానిని ప్రచారం చెయ్యక, ఈరోజు బైబిల్ ప్రచారాన్ని అధర్మం అని ముద్ర వేశారు వాళ్ళు. పైగా వీళ్ళు అనే మాట ఏంటి తెలుసా అండి? ధర్మం, ధర్మం. ఒక స్లోగన్ వారు పలుకుతూ ఉంటారు, మనకు తెలియదు కాదు. ఏంటి ఆ స్లోగన్ అట? ధర్మో రక్షతి రక్షత. అంటే ధర్మాన్ని నువ్వు కాపాడితే, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అని. ఇంతకీ ధర్మం ఏంటి? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏమిటి అడగండి ఎవరినైనా. ఆ ధర్మం అంటేనండి, ఆ ధర్మం అంటేనండి, ఆ ధర్మం అంటేనండి, ధర్మం అంటేనండి, ధర్మం అంటేనండి, ధర్మం అంటేనండి. అడిగితే చూడండి, తడుముకోపు తడగండి. ఏ మత ఈ హైందవ సంస్థలు, మతోన్మత సంస్థలు పెట్టుకున్న ఏ నాయకుడు నన్ను అడగండి ఆ ధర్మం అంటే ఏంటని అడిగితే నీళ్లు నములుతాడు. తెలుసా ఏమన్నా? నీ గ్రంథాల్లో ఉన్న దాని గురించి నీకు తెలుసా? నీ పెద్దలు చెప్పిన దాని గురించి తెలుసా? ఏం చెప్పారు? నేను మొన్న ఈ ముందు పత్రికలో నేను ప్రస్తావించానండి విషయాలన్నీ. దైవ గ్రంథాన్ని తగలబెట్టుట ధర్మ పరిరక్షణ అన్న అంశంలో నేను అన్నీ ప్రస్తావించాను. రెండు మాటలు చదువుతాను అందులో. ధర్మం అంటే ఏంటో వారి మత పెద్దలు చెప్పిన విషయాన్ని రాశాను. మీ పెద్దలు చెప్పిన విషయం, నేను చెప్పింది కాదు ఇది. శాస్త్రవిహితమైన కర్మలు ధర్మం అనబడతాయి. మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి ఇతరులకు ఇబ్బంది కలిగించనివి, సజ్జనులకు హాని కలిగించని క్రియలు ధర్మం అనిపించుకుంటాయి. ధర్మం అంటే ఏంటట? మన నుండి ఇతరులకు హాని కలగకుండా ప్రవర్తించడమే, అది శాస్త్రవిహితమైన క్రియ ధర్మం అన్నారు. ఇప్పుడు ఏ శాస్త్ర ప్రకారంగా మనుషులందరికీ ఆటంకం జరుగుతుంది, ఏ ధర్మం అనుసారంగా, ఏ ధర్మశాస్త్రం అనుసారంగా ప్రజలందరూ సమానత్వాన్ని కోల్పోతున్నారు, ఏ ధర్మాన్ని అనుసరించి తోటి చాటి మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి. మీ పెద్దలు చెప్పిన విషయం మీద మీకు అవగాహన లేదు. నేను ధర్మాత్ముణ్ణి అన్న ప్రతి ఒక్కడు ఇదిగో వారి పెద్దలు చెప్పినట్టుగా అనుసరించాలి కదా. ఇది అందరికి ఆమోదయోగ్యంగా ఉంది కదా. మళ్ళా చదువుతున్నాను. శాస్త్రవిహితమైన కర్మ ధర్మం అన్నారు. మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి ఇతరులకు ఇబ్బంది కలిగించనిది, సజ్జనులకు హాని కలిగించని క్రియలు ధర్మం. మరి నిజంగా ధర్మ పరిరక్షకుడు అయితే, అంటే ఇది నువ్వు పాటిస్తే ఇవి నిన్ను ఈ సమాజంలో మంచి వ్యక్తిగా నిలబడతాది. ఇదే ధర్మ. ఏమన్నాడు? ధర్మో రక్షతి రక్షిత. ఇవి మనం అనుసరిస్తే వీటి వలన, ఇలా నువ్వు బ్రతకడం వలన సమాజంలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా నిలబడడానికి అవకాశం. ఇదే ఆ శ్లోకం యొక్క, లేదా శ్లోకం యొక్క అర్థం. దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇతరుల గ్రంథాల జోలికి, ఇతర మతాల జోలికి వెళ్లకుండా ఒక్కసారి మనం రెండు మాటలు బైబిల్లోని చూద్దాం. బైబిల్లోని చూద్దాం నిజంగా ధర్మం అనేది బైబిల్ బోధిస్తుందా లేదా అని మనం ఆలోచించగలిగితే ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము 24 వచనం చూడండి ఒకసారి. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ధర్మం ఏం చెప్పిందో, ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకోవాలి అన్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడు తన కొరకే కాదు
ఎదుటివాని మేలు కోరేవాడు, ఎదుటివానికి మేలు చేసేవాడే క్రైస్తవుడు. ఇలా బైబిల్ చెప్పింది. మరి నువ్వేం చెప్పావు? నువ్వేం చెప్పావు? నీవాడికే చెయ్యి. మేలేదన్నా ఉంటే నీవాడికే చెయ్యి, నీ కులం వాడికే చెయ్యి, నీ ఇంట్లో వాడికే చెయ్యి. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? తన కొరకు కాదు. ఎవడు నువ్వు? తన కొరకు కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయి చూచుకోవాలి. ఈ మాటను బట్టే భారతదేశానికి ఎందరో మిషనరీస్ వచ్చి ఈ దేశానికి సేవ చేశారు. ఎందరో ఎందరో వందల మంది మిషనరీస్ ఈ దేశానికి వచ్చి సేవ చేశారు. పరాయి దేశస్థులు, వారికి ఏం పని? వారి కష్టం, వారి ధనం, వారి శ్రమ, వారి జీవితాలు భారతదేశానికి అంకితం చేశారు ఎందరో ఈ మాటను బట్టే. లేదంటే ఈరోజు అత్యధిక హాస్పిటల్స్ మిషనరీస్ స్థాపించినవే, ఎన్నో స్కూల్స్, ఎందరో పేదవారికి, అంటరాని వారు, అణచబడిన వారందరికీ విద్యాబుద్ధులు నేర్పించింది మిషనరీ స్కూల్సే. కాలేజెస్ మిషనరీస్ కట్టించినవే. ఎన్నో డ్యాములు, ఎన్నో కట్టడాలు ఎవరు కట్టారా? ఇవన్నీ ఎవరు కట్టించారు? ఇవన్నీ మిషనరీస్. తన కొరకు కాదు, ఎదుటి వానికి మేలు చేయాలి. మనందరికీ తెలుసు గ్రహం స్థాయి చనిపోయాడండి ఆయన, సజీవ దహనం చేయబడ్డాడండి. వర్షాలు పిల్లలతో సహా సజీవ దహనం, వారు వైద్యం అందించడానికి వచ్చారండి క్రీస్తు ప్రేమను బట్టి. ఆ వైద్యం అందించే పనిలో క్రీస్తు ప్రేమను కూడా పంచారండి, చూపించారు, క్రీస్తు మాటలు చెప్పారు. వారు వాళ్ళని మతోన్మాదులు చంపేశారండి. తన పిల్లల కోసం చచ్చిపోయినవాడు కాదు ఆయన. ఒక మదర్, మనందరం మదర్ అంటున్నాం, తెరిసా గారు తన జీవితం అంతా భారతదేశ ప్రజలకు అంకితం చేసి ఇక్కడే చనిపోయారు కదండి. దేనిని బట్టి? క్రీస్తు ప్రేమను బట్టే కదా. తన కొరకు కాదు, ఆమె తన కొరకు కాదు, ఈ దేశంలో ఉన్న మురికి వాడల్లో ఉన్న ఎందరో కుష్ఠరోగులు, ఎందరో పేదవారు, ఎందరో అనాథలను హక్కును చేర్చుకుందండి. తన కొరకు కాదు, ఈ పేద ప్రజలు, ఈ దేశంలో ఉన్న అంటరాని అనగారిన వర్గాల వారి కోసం చనిపోయింది. యేసు మాటను బట్టే కదా. వారి జీవితాల ద్వారా, మాటలే కాదు జీవితాల ద్వారా చూపించారు ధర్మమా కాదా ఇది చెప్పండి. ఇంకేం చెప్పాడు తెలుసా? నిజంగా క్రైస్తవుడు 8వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రికలో ఎలాంటి తత్వం కలిగిన వాడని చెప్పిందో చూడండి. 13వ వచనం చూడండి, పౌలు గారు అంటున్నాడు, కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేను అన్నటికీ మాంసం తినను. ఇటు నేను మాంసం తినడం వల్ల నా పక్కవాడికి ఇబ్బందిగా ఉందని మాంసం తినడం మానేసిన గొప్ప వ్యక్తి అండి క్రైస్తవుడు. ఇలాంటి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు. నా పక్కవారికి అభ్యంతరంగా ఉన్నదని నేను ఆ పనిని మానేసుకుంటున్నాను, నా వలన అతనికి మరి ఇబ్బంది కలుగుతుంది. అంతే కదండి, ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనం మానేసుకుంటాం, ఏయ్ నేను అలాగే ఉంటాను అని మనం. భోజనం విషయంలోనే క్రైస్తవుడు తనను తాను తగ్గించుకుని నా సహోదరుడికి, నా పక్కవాడికి ఇబ్బందిగా ఉంటే నేను అది తినడం మానేస్తాను మాంసం అన్నాడంటే నిజంగా క్రైస్తవుడు ఈ దేశానికి ఎంత అవసరం ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ ప్రచారం ఎంత ధర్మం ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు హైందవ సోదరులు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు బైబిల్పై, క్రీస్తుపై ఎందుకు పగబట్టారు? ఎందుకు క్రైస్తవ్యం మీద దాడులు చేస్తున్నారు? ఏం చెప్పిందని, ఏం చెబుతుందని ఎవరు నూరు పోశారు మీకు విషం? క్రైస్తవ సహోదరి సహోదరుడా, మనం ఈ సమాజానికి సరైన సంకేతాలు ఇవ్వలేదు క్రైస్తవ్యం కోసం, సరైన వివరణ అన్య జనులకు ఇవ్వలేదు మనం ఇంకా బైబిల్ కోసం. అందుకే బైబిల్ అంటే 66 పుస్తకాల సమ్మేళనంలో ఏది ఎవరికో, ఎవరు ఎవరికి చెప్పారో, ఏది ఏ కాలానికి చెందిందో, మనం ఏది అనుసరించాలో, ఏ కాలం ఎప్పటికి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలో మనం చెప్పకే. మనం చెబితే ఏం చెబుతాం? చెప్పాలనుకుంటే ఏం చెప్తాం? దేవుని స్తోత్రం, హల్లెలూయా, మీ రోగాలు పోవాలి, మీ కష్టాలు పోవాలి, మీ ఇబ్బందులు పోవాలి, యేసు దగ్గరికి రండి, ఇదే కదా మనం చెప్పేది. లేదంటే ఆ సభలో ఒకరికొకరు పొగుడుకోవడం. దేవుని పిల్లలారా, క్రైస్తవులు అంటున్నారని కాదు, మన వలన కూడా బైబిల్ ప్రచారాన్ని అధర్మమని మాట్లాడుతున్నారు ఈరోజు. ధర్మాన్ని ప్రచారం చేయడం ధర్మమా కాదా? ఇదిగో ధర్మం అంటూ ఉందంటే అది బైబిలే అని ఘంటాపథంగా చెబుతుందండి.
గంటాపదంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎన్నో ఇలాంటి విషయాలు ఎన్నో. సామెతల గ్రంథం 3:27 చూడండి. సామెతల గ్రంథం 3:27 ఏమంటున్నాడు చూడండి. అక్కడ మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము. మేలు చేయటం నీకు చేతనైంది, నువ్వు చేయగలవు. ఎవరికి చేయాలో దానిని పొందదగిన వానికి వెనక తీయకూ, చేయకుండా ఉండొద్దు అన్నాడు. ధర్మమా కాదా ఇది? ఎవరు చెప్పారు ఇలా? ఏ గ్రంథం చెప్పింది ఇలా ఇంత గొప్పగా? మనుషులందరినీ సమానంగా ప్రేమించమని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. ఈ ఒక్క మాట చాలండి బైబిల్ ప్రచారం ధర్మము అనడానికి. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో ఎదుటివారిని కూడా నువ్వు అలా ప్రేమించు. వాడెవడైనా సరే, హైందవుడ ఇస్లామ, ఎవరినైనా నువ్వు ప్రేమించవలసిందే. హిందువు కాబట్టి నేను ప్రేమించను, ఇస్లామ కాబట్టి నేను ప్రేమించను, ప్రేమించొద్దు అని బైబిల్ చెప్పలేదు. మేలు చేయుట నీ చేతనైనంత చేతనైనప్పుడు దానిని పొందదగిన వానికి చేయకుండా వెనుక తీయకము అన్నాడు. నిజంగా దేవుని సంబంధమైన వాడు మనుషులందరికీ మేలు చేసేవాడిగా ఉంటాడని కూడా చెప్పాడు. చూడండి, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం ఉంది, 11వ వచనం చూడండి. యోహాను గారు రాసిన చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయవాడు ఎవరట? దేవుని సంబంధి. మేలు చేయువాడు దేవుని సంబంధి, మేలు చేయువాడు క్రైస్తవుడు, దేశక్షేమం కోసం ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు. అయితే హైందవ సోదరులకు మన నుండి సంకేతాలు తప్పుగా వెళ్ళాయి. వారు కూడా వారి మనసులో ఏదో ద్వేషభావంతో వాటిని రిసీవ్ చేసుకున్నారు. కనుక బైబిల్ ప్రచారాన్ని అధర్మం, హత్య, అత్యాచారంతో పోలుస్తున్నారు. దేవుని పిల్లలారా, ఈ ప్రపంచానికి, ముఖ్యంగా ఈ భారతదేశానికి బైబిల్ ప్రచారం అనేది అత్యవసరం. అది ధర్మం కనుక. అధర్మమైతే నువ్వే వినవు, అధర్మమైతే నువ్వే ఒప్పుకో. క్రైస్తవుడు నేను ఇప్పుడు అధర్మంగా ఏదో చెప్పాననుకోండి, హైందవ సోదరులందరినీ చంపేయండి అని నేను అన్నాననుకోండి, మీరు ఎవరైనా ఊరుకుంటారు? ఊరుకుంటారు? మీరే లేచి నన్ను తంతారు. ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా బోధిస్తున్నారు? ఏంటి, యేసుక్రీస్తు వారు చనిపోమన్నాడు తప్ప చంపమని చెప్పలేదు అంటారా లేదా? నా వారైన క్రైస్తవులే నేను తప్పుగా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితేనే మీరు ఊరుకోరు. అలా మాట్లాడడు క్రైస్తవుడు, క్రైస్తవ బోధకుడు అలాంటిది. నువ్వు ఊరుకుంటావా? నిజంగా బైబిల్ ప్రచారమే, బైబిలే అధర్మమైతే ఇంతకాలం ఉండనిస్తారా దేశంలో? ఉండనివ్వరండి. బైబిల్ ప్రచారం ధర్మము గనుకనే ఈరోజు ఎక్కువ శాతం క్రైస్తవులు ఆ ధర్మాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నారు. నిజమైన క్రైస్తవుడు ధర్మాన్ని కాపాడుతున్నాడు. అసలు ధర్మం రక్షిత, రక్షిత అనే ఆ స్లోగన్ క్రైస్తవునికి చెంది, క్రైస్తవుడే దాన్ని అనుసరిస్తున్నాడు. శాస్త్ర విహితమైన సంగతులు లేదా శాస్త్ర విహితమైన క్రియలు ధర్మం అనిపించుకుంటుంది. ఇదిగో మాకు శాస్త్రం ఏది చెప్పిందో, ఈ బైబిల్ ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దాన్ని అనుసరించేవాడే ధర్మాత్ముడు, వాడే క్రైస్తవుడు. దేవుని పిల్లలారా, బైబిల్ ప్రచారం ఇదిగో మతాన్ని మార్చేయడానికి, మతాన్ని మార్చేయడానికి, మతాన్ని మార్చేయడానికి అంటూ మాట్లాడుతున్నారు. ఒకసారి ఒక మాట చూపించి, ఒకటి రెండు మాటలు చూపించి నన్ను ముగిస్తాను. దేవుని వల్లరా, ఎక్కువ కనబడుతుందండి మతం మార్చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారని. బైబిల్ ప్రచారం మతాన్ని మార్చడానిక, ముక్తిని పొందుకోమని చెప్పడానిక అని మనం ఆలోచించగలిగితే, ఆనాడు అపోస్తలైన పౌలు, బర్నబాలు ఒకనొక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి మేము ప్రకటిస్తున్నాం ఎందుకు అని వారు మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 13:44 నుంచి చూద్దాం. అపోస్తుల కార్యములు 13:44 నుంచి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినటకు కూడి వచ్చాను. ఇదిగో ప్రచారం చేస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తున్నప్పుడు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినడానికి వచ్చారు. కొంతమంది యోధ మత పిచ్చోళ్ళు, యోధ మతంలో ఉన్న కొందరు దౌర్భాగ్యులు, యూదులందరూ కాదు, మరలా
యూదులందరూ కాదు, చాలామంది అంటున్నారండి యూదులే ఆయన్ని అంగీకరించలేదు, ఏ యూద జాతిలో నుంచి వచ్చాడో ఆ యూదులే క్రీస్తుని అంగీకరించలేదని మాట్లాడుతున్నారు చాలామంది. యూదులందరూ అంగీకరించలేదా? అలాగనుకుంటే మొట్టమొదటిగా ఏర్పడిన సంఘం ఎవరితో ప్రారంభమైంది? 3000 మంది యూదులు కాదా? ఆనాడు జన సమూహాలు యేసు మాటలకు పరుగులు తీసేవారు ఎవరు? వాళ్ళు వారందరూ యూదులే. జన సమూహాలు సమూహాలు సమూహాలుగా యేసు మాటలు వినడానికి పరిగెత్తారు, యేసు బోధలు స్వీకరించడానికి, యేసు మరి చేసే అద్భుతాలు మహత్కార్యాలు పొందుకోవడానికి వచ్చిన వారే. అయితే వీరిలో కొందరు మతపిచ్చోళ్ళు ఉన్నారు. ఈ దేశంలో ఉన్న అమాయకులైన మంచివారైన హైందవ సోదరుల్లో ఉన్న 1, 2, 3, 4 మతోన్మాదులు ఉన్నట్టుగా కొందరు ఆనాడు మంచివారైన యూదులు ఉన్నారు. వాళ్ళలో మత పిచ్చి పట్టిన అధికారులు అనబడిన వారు, పెద్దవారు అనబడిన వారు, నోరున్నవారు కొందరు దౌర్భాగ్యులు ఉంటారు. వారు ఏమంటున్నారు చూడండి, ఈనాటి మతోన్మాదులు వలె ఆనాటి యూదా మతోన్మాదులు పౌలు బర్నబాలను అడ్డగించారు. మత్తరముతో జన సమూహములను చూచి మత్తరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. పౌలు చెబుతున్న వాటికి అడ్డం చెప్పారట, దూషించారట. అసూయతో ద్వేషంతో మనుషులందరూ మారిపోతున్నారు, మారిపోతున్నారు, ఈ మాటలకు అందరూ వెళ్ళిపోతున్నారు. అవును, మంచి మార్గము వైపు ఎవరైనా వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సిందే. నువ్వెందుకు క్రైస్తవుడిగా మారావంటే నేను చెప్పి సమాధానం ఏంటో తెలుసా? మంచి మార్గములో నడవాలని నేను క్రైస్తవాన్ని స్వీకరించాను. నా తాతలు హిందువులైనా, నా ముత్తాతలు ఆ మతంలో ఉన్నవారైనా, నేను ఎందుకు దాన్ని విడిచిపెట్టొచ్చానో తెలుసా? మంచి మార్గాన్ని అనుసరించడానికి. మరి మీ తాతలు అనుసరించలేదా? అనుసరించలేదు. వాళ్ళు నడుచుకునే మార్గం మంచి మార్గం కనిపించలేదు. మా ముత్తాత రోజు చుట్ట తాగేవాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. రోజు మా అమ్మను కొట్టేవాడు, తిట్టేవాడు, బానిసలా చూసేవాడు, పేక మీద అడిగేసి తొక్కేవాడు. మంచి మార్గం అది? భార్యను పేక మీద అడిగేసి తొక్కడం మంచి మార్గమా? అతనికి మంచి అనిపించింది, దిశానిర్దేశం చేసే మార్గదర్శకం ఏమీ లేదు అన్నాడు, అదే మంచి అనిపించింది. భర్త చచ్చిపోతే ఆ బ్రతుకున్న భర్త మరి ఎవరినైతే చేసుకున్నాడు, ఆ భార్య బ్రతుకుంటే ఏం చేసేవారు? మంటలను తోసేసేవారు, సజీవ దహనం చేసేవారు. దీనికి సతీ సహనంగా సహగమనం అని పేరు పెట్టారు. మంచి మార్గం అనిపించలేదు, ఇది అనిపించలేదు. భర్త చనిపోయాడు, భర్త చనిపోయాడు, ఈ బ్రతుకున్న ఈమెను మంటలను తోసేయాలా? ఎంత దురాచారం. తాతలు చిన్న వయసులో బాల్య వివాహాలు చేసేసుకున్నారు, ఎందరో ఆరోగ్యాలు పాడైపోయాయి, ఎందరో ఆడపిల్లలు నాశనమైపోతున్నారు. దాన్ని వద్దనుకున్నాం, అలాంటివన్నీ వద్దనుకునే కదా మంచి మార్గంలోనికి ప్రవేశించాం. నిజమైన క్రైస్తవుడు మంచి మార్గంలో ప్రయాణించడానికే క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తాడు. ఇది మతం మార్చుకోవడం అని మీరంటే అనుకోండి, మత మార్పిడి అనుకుంటారు, ఇంకేదమనుకుంటారు, ఏదైనా అనుకోండి, కానీ క్రీస్తును ప్రకటించడం వలన మంచి మార్గం వారికి తెలియజేయబడుతుంది. దాన్ని అనుసరించి నడుచుకోవడమే క్రైస్తవ్యం. ఇది దీనికి మించినది ఒకటి ఉంది, అదే ఇక్కడ చెబుతున్నాడు. అడ్డము చెప్పారట. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యం గిట్లని రీ, దేవుని వాక్యం మొదట మీకు బోధించుట ఆవశ్యకమే. దేవుని వాక్యం చెప్పాలి, మీకు చెప్పాలి. మానవ కంటి కనబడిన ఒక భయంకరమైన చోటు ఉంది, అది ఎవరికి కనపడదు, కలిగిన వాడికి కూడా కనపడదు, అదే హృదయం. అగాధమన్నాడు, ఆ హృదయంలో గూడు కట్టుకున్న ఒక రోగముంది, పాపం అనే రోగం ఉంది. అదేదైనా కానివ్వండి, ఒక రోగం ఉంది, అదే పాప రోగం. అది పోవాలంటే, మంచి మార్గంలో మనిషి నడుచుకోవాలంటే ఖచ్చితంగా ఈ వాక్యం వెళ్ళాలి. మొదట మీకు బోధించడం ఆవశ్యకమే. ఓకే, అయితే అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకుంటున్నారు. బైబిల్ ప్రచారాన్ని నువ్వు అడ్డుకుంటున్నావంటే నీకోసం సిద్ధం చేయబడిన నిత్య జీవాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. బైబిల్ ప్రచారం అంటే నిత్య జీవం నీకు బోధించడం. బైబిల్ ప్రచారం అంటే నువ్వు పరలోకం చేరడానికి మరణానంతర జీవితాన్ని పొందుకోవడానికి మార్గదర్శకమే బైబిల్ ప్రచారం. మత మార్పిడి కాదు బైబిల్ ప్రచారం అంటే. బైబిల్ ప్రచారం మత మార్పిడియా? కాదండి, మనిషిని మరో లోకానికి నడిపించే మార్గదర్శకమే బైబిల్ ప్రచారం.
ఈరోజు మనం వెళ్ళి అన్యుల దగ్గరికి వెళ్ళి ప్రకటించేది అందుకే, క్రైస్తవ సోదరులు కరపత్రాలు పంచేది అందుకోసమే, బైబిల్స్ పంచేది అందుకోసమే, మెగాఫోన్ పట్టుకుని తిరిగేది అందుకోసమే, సభల ద్వారా ప్రకటించేది అందుకోసమే, సంఘాలలో అనేక మంది విశ్వాసులను చేర్చి బలపరిచేది అందుకోసమే. నిత్యజీవం, 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 నిత్యజీవం. దీనిని కాదన్నవారు, దీనిని అడ్డుకున్నవారు, వారి కోసం దేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోకపు భాగ్యాన్ని పోగొట్టుకోవడమే అంటే బైబిల్ ప్రచారం నిత్యజీవం ఇవ్వడానికి జరుగుతుంది, జరగాలి కూడా. ఎవరైనా ఎందుకు మీరు బైబిల్ పంచడానికి వచ్చారు, ఎందుకు మీరు ప్రచారం చేస్తున్నారంటే పరలోకాన్ని తెలియజేయడానికి. పోనీ చెప్పు, నువ్వు చెప్పు, ఎక్కడుందో చెప్పు, పరలోకం ఎన్ని లోకాలో చెప్పు, అన్ని లోకాలు రుజువు చేయగలవా అని నువ్వు చెప్పు. మనం అడగడంలో తప్పులేదు, మనం ప్రశ్నించడంలో తప్పులేదు. పరలోకమా, ఎక్కడుందంటే నేను చెప్తాను ఎక్కడుందో. ముందు నీకు తెలిసిందండి చెప్పు, ఎన్ని లోకాలు ఉన్నాయి నీకు తెలుసా, ఉన్నాయో లేదో నీకు ఏమైనా ఆధారం ఉందా, ఉన్న ఆధారాలు రుజువు చేయగలవా. ఎన్ని లోకాలు ఉన్నాయో తెలియదు, ఏ లోకంలో ఎవరుంటారో తెలియదు, పైగా మళ్ళీ ఎలాంటి బోధలు ఎలాంటి సినిమాలు వచ్చాయి. ఒకవేళ నరకానికి వెళ్ళిపోయినా అక్కడ ఎముడితో దెబ్బలాడి పోట్లాడి డ్యాన్సులేసి అక్కడ అతను నేర్పించి మళ్ళీ బయటకు వచ్చాడుమా, ఇదంతా నిజమేనా? ఇవన్నీ ఆలోచిస్తుంటే వాస్తవాలు ప్రజలకు తెలియకుండా మతం ముసిగివేసేసింది, మనోనేత్రాలను మూసేసింది. ఆ మనోనేత్రాలను వెలిగించాలి. నేను మరణించిన తర్వాత మహాలోకాన్ని చేరుకోవాలనే ఆలోచన పుట్టించాలి, అదే బైబిల్ ప్రచారం. కాబట్టి బైబిల్ ప్రచారం అనేది ధర్మమే తప్ప అధర్మం కాదు. మిగిలిన భాగాన్ని రేపు ఎల్లుండి మాట్లాడుకుందాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, ఉన్నతమైన సంగతులు ఈ సమాజానికి తెలియడం అవసరం. అందుకోసం నిర్ణయించిన బైబిల్ ప్రచారం ధర్మం అధర్మం అనే అంశంలో కొద్ది మాటలు, ప్రారంభ పలుకులు మీ పిల్లలకు అందించాం. ఉన్నతమైన మహాజ్ఞాన సంగతులు రేపు ఎల్లుండ మీ పిల్లలకు తెలియజేయబోతున్నాం. అనేకులుగా మీ పిల్లలు వినడానికి వారి మనసులను ప్రేరేపించండి. వారు విని తెలుసుకుని అనేకులకు తెలియజేసేవారిగా వారు తయారవడానికి అవకాశం ఇవ్వండి. ఇప్పటివరకు విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా కేవలం వినువారు మాత్రమే ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా మీ వాక్య ప్రకారం ఉండడం ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ కుమారుడును మా ప్రభును రక్షకుడైన క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థనడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.